ఏంటయ్యా మూడు పెగ్గులకే కాల్ చెప్పావు? పొద్దున్న 4 గంటలకు లేచి గుడి తలుపు తెచ్చి పని చేస్తా నీకు తెలుస్తుంది పోరా. హలో హలో కాళీ, ఎక్కడున్నావు? నేను పూజాతో పాటు గుడి సత్రంలో ఉన్నాను. నువ్వు వెంటనే బయదేరి. హలో కాళీ, హలో హలో కాళీ, హలో. ఏంటయ్యా ఇక్కడికి వస్తే సిగ్నలే దొరకనంటుంది. కానీ మందు దొరుకుతుంది. ఎవరో తల కూర్తున్నారు, వెళ్ళి చూడు. ఎవరయ్యా ఈ టైంలో వచ్చింది? నువ్వే చూడు బా. ఈడొకడు ఉండనయ్యా, వస్తున్నాను. ఓ దెబ్బ దెబ్బ బాధేస్తున్నారు. ఎవరూ కనపడడం లేదు. ఎవరో ఎవరయ్యా తలుపు కొట్టింది? మణి లేవయ్యా. మణి ఏంటి అంతలో నేను నిద్రపోయా? లేవయ్యా బాబు, నిన్నే లెమన్ టుట్టే. మణి మణి, ఎవరది? ఎవరు? అడుగుతున్నాను, ఎవరది? ఎవరు? అక్కడే జరిగింది చెప్పయ్యా. ఇక్కడ ఉండకూడదు, నే బైబుల్ అంతా జరుగుతుంది. ఏం జరిగింది? అయ్యో, గర్భగుడిలో రహస్యగా తలుపు మూయడానికి ముందు ఏమంతా జరిగిందో అదే విధంగా తలుపు తెరిచాక ఇప్పుడు కూడా జరుగుతుంది. తలుపు మూయడానికి ముందు అనర్థం జరిగిపోయిందా? ఏంటో చెప్పు. అదే చెప్పా కదా, పూర్తిగా జరిగిందేటో చెప్పు. అదే అదే పూర్తిగా నాకు తెలియదు, తెలిసినంత వరకు చెప్తాను. చెప్పు. 22 సంవత్సరాలకి ముందు ఇదే విధంగా ఓ రోజు రాత్రి. మణి, ఏంటి కాళీ ఈ టైంలో వచ్చా? పెద్ద పూజారి గారు తాళం చెవులు తీసుకురమ్మన్నారు. అడ్డమైన వాళ్ళకి తాళం చెవులు ఇవ్వను. ఏం మాట్లాడుతున్నావయ్యా, నమ్మకం లేకపోతే నువ్వురా, ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. కాళీ నన్ను అడవిలోకి తీసుకెళ్లాడు, నన్ను అక్కడే ఉండమని. వాడు మాత్రం లోపలికి వెళ్ళాడు, నేను ఎదురు చూశాను. అప్పుడు హఠాత్తుగా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కార్ దగ్గరికి వెళ్ళు, వెళ్ళవయ్యా. ఏ జాగ్రత్త, నువ్వు ఇక్కడే ఉన్నావు. గుడి లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. జమీందార్ మునుసటి రోజు ఉదయం గర్భగుడిలో రహస్య గదికి తలుపేసి సీల్ పెట్టేశారు. జనాలు బుద్ధి లేకుండా పోరాడి గది తలుపులు తెరిపించారు. అప్పటి నుండి అంతా ఇలా జరగడం మొదలైంది. సరే, ఆ రోజు గుళ్ళో ఏం జరిగింది నువ్వు పూజారి గారిని అడగలేదా? తలుపు మూసిన రోజే పెద్ద పూజారి కొడుకు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విరక్తితో గుడి విడిచిపెట్టి పెద్ద పూజారి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. సత్య ప్రమాణంగా ఇంతకు మించి నాకేం తెలియదండి.
అంతా అయోమయంగా ఉంది. ఈ అయోమయం తీరాలంటే సుబ్రహ్మణ్యపురం స్వామీజీని మనం వెళ్ళి కలుద్దాం. అదృష్టం బాగుండి వారే మహాదీపం వెలిగించడానికి మన ఊరికి కొండ దిగి వస్తున్నారని వెళ్ళి మీరు వారిని కలిస్తే ఓ మంచి దారి దొరుకుతుంది. రోజు గర్భగుడిలో ఉన్న రహస్య గది తలుపులు తెరిచేటప్పుడు లోపల దుష్టశక్తి ఉన్న కదలికల్ని నేను పసిగట్టాను. ముందు మీ అనుమానం నిజమేనా అన్నది ధృవీకరించుకోవాలి. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం కొండ మీద గుడిలో దీపదర్శనం. జ్యోతి వెలగడానికి ముందు దుష్టశక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చూడు, నువ్వు ఓపెన్ చేయి. అయ్యా, అది ప్రత్యంకర యంత్రం. ఈ ఇంట్లో దుష్టశక్తి ఉంటే దాన్ని కట్టడి చేస్తుంది. ఇక్కడ ఆత్మ ఉంది స్వామి. ఇది బాగా ఉగ్రమైన ఆత్మ. రెండింటినీ ఒకే సమయంలో కట్టడి చేయలేకపోతున్నా. ముందు చిన్న ఆత్మ వదిలేసేయండి, దీనికి మాత్రం మంత్రాలు చదవండి.